హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ జోడీ ఈరోజు మన వీడియో ఏంటంటే టమాటా నిల్వ పచ్చడి ఈ పచ్చడిని ఒకసారి చేసామంటే మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈజీగా ఎలా చేయాలనేది ఇప్పుడు మేము చేసి చూపించబోతున్నాము ఈ పచ్చడి చేయటం కోసం ఒక కేజీ టమాటాలు తీసుకున్నాము ఈ టమాటాలని బాగా వాష్ చేసుకొని తుడిచి పెట్టుకోవాలి తడి ఉండకూడదండి అలాగే దాంతోపాటు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిరపకాయలు తీసుకున్నాము హాఫ్ కప్ చింతపండు ఒక పది పదిహేను గార్లిక్ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత తీసుకున్న ఎండుమిరపకాయలు దీనిలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయల బదులు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కారం వేసుకున్నట్లయితే పచ్చడి కలరు కొంచెం ఎర్రగా ఉండదు ఈ ఎండుమిరపకాయలు మనం కనుక వేయించుకున్నట్లయితే పచ్చడి కలర్ కూడా ఎర్రగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దానిలోకి ఒక స్పూను ధనియాలు అలాగే ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసుకున్న టమాటాని ఈ పైన ఉండేది పాటిని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్నవే కాదు పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోవటం వల్ల త్వరగా ఉడికిపోతుంది టమాటా అదే పెద్దగా కట్ చేసుకున్నామంటే టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి ఫ్రై చేసుకున్న రెడ్ చిల్లీస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండీల్లోనే ఒక వన్ కప్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దానిలో ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక త్రీ స్పూన్స్ రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ రాక్ సాల్ట్ యాడ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు వేయటం వల్ల టమాటా త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈలోపు ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసుకున్నాం కదా దీనిలోకి చింతపండును యాడ్ చేసుకోవాలి చింతపండు నానబెట్టాల్సిన అవసరం లేదు వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి అవసరం లేదు ఈ టమాటా ఇప్పుడు కొంచెం మెత్తబడింది ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అంటే టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేస్తున్నట్లుగా ప్రెస్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి అంటే ఈ టమాటాకి అంతా బాగా మసాలా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఈ టమాటా పచ్చడిని రెడీ చేసి పెట్టుకున్నట్లయితే ఇది నెల రోజుల వరకు నిలువ ఉంటుంది ఇప్పుడు దీ అన్నంలోకే కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అంటే దోశలోకి ఇడ్లీలోకైనా ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలోకి ఒక స్పూను ఇంగుని యాడ్ చేసుకోవాలి ఈ ఇంగు వేయటం వల్ల పచ్చడి స్మెల్ చాలా బాగుంటుంది అలాగే ఇది డైజెషన్ కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలుపుకొని వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇలా పచ్చళ్ళతో పాటు వెల్లుల్లిపాయలు వేసుకోవటం వల్ల పచ్చడితో పాటే ఉప్పు కారం వెల్లుల్లిపాయలు పట్టి తినటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలిసిన తర్వాత ఉప్పు చూసుకొని తగ్గితే ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పది నిమిషాలు ఉడకనిస్తే ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ